ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రయాగ మహోత్సవం. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు విశేషంగా కార్తీక మాస పూజలు. తిరుచిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి తిరువీధి విహారం. జానకీరాముల తిరుచి ఉత్సవంతో మెరిసిన తిరునగరం. చంద్ర సహోదరికి కడు రమణీయంగా జరిగే నిత్య కళ్యాణోత్సవం. తిరుచానూరులో స్వర్ణ సింహాసనంపై సిరుల తల్లి సోయగం. ప్రత్యేక కథనం. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ సమయంలో కైలాసనాథుడు విడిది చేసిన ప్రాంతం. ఆహ్లాదకర జలపాత సోయగాలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్న కైలాసనాథ కోన. విశేష కథనం. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు భక్తులకు భరితంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం యాగశాలలో శ్రీ కామాక్షి కపిలేశ్వరులను సర్వభరణ భూషితంగా కొలువు తీర్చి పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను శైవాగమ సంప్రదాయ రీతిలో నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలోని తలగడ దీవిలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. నవంబర్ 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జానకీరాముల తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రతి శనివారం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మాడవీధుల్లో వైభోపేతంగా సాగిన జానకీరాముల తిరుచి సేవను భక్తులు తిలకించి భక్తి ప్రపుతులతో ప్రణమిల్లారు. ఇటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ మనోహరంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో నవగ్రహాది కృతిమణిమాల ఆడియో సిడి పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. టీటీడీ ఆస్థాన విద్వాన్ గర్మేళ్ల బాలకృష్ణ ప్రసాద్ రచించి గానం చేసిన ఆడియో సిడిని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి దుర్గా భవాని ఆవిష్కరించగా, పుస్తకాన్ని టీటీడీ ఆల్ ప్రాజెక్ట్స్ ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, పుస్తక ప్రియులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఇక చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారికి అన్నాభిషేక మహోత్సవం వైభోపేతంగా జరిగింది. ముందుగా మహాగణపతి ఆరాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు భక్తులే స్వయంగా అన్నాభిషేకం జరిపి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలు కార్తీక మాస విశేష పూజ, అభిషేక మహోత్సవాలతో శోభిల్లాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో కార్తీక పూజల్లో పాల్గొని దైవకృపకు పాత్రులయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని గుండుగొలను శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శత కలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చిన కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శాంతి కళ్యాణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకుని సర్వాలంకార శోభితంగా సీతారాములను వేంచేంపు చేసి సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు రామనామస్మరణలు చేస్తూ జానకీరాముల కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమం వేడుకగా జరిగింది. బలభద్ర సుభద్ర సహితంగా జగన్నాథ స్వామివార్లను శోభాయమానంగా అలంకరించి రథంపై వేంచేంపు చేశారు. అనంతరం నగర వీధుల్లో హరేకృష్ణ నామస్మరణతో జగన్నాథ రథయాత్ర కోలాహలంగా సాగింది. కామారెడ్డిలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని తులసిమాలలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో రాహుకేతు పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో రాహుకేతు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే చిక్కరపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. భక్తుల గోవిందనామ స్మరణలు, వేదమంత్రాల మధ్య అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణాన్ని రమణీయంగా పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇటు సీతాఫల్ మండలిలోని నామాల గుండు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రెండవ శనివారం సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. శ్రీ పద్మావతి దేవి నిత్య కళ్యాణోత్సవంతో తిరుచానూరు క్షేత్రం పరిమళిస్తుంటుంది. బంగారు సింహాసనంపై నవావరణ శోభిత స్వర్ణాభరణాలతో రాగరంజిత సుమ సోయగాలతో శ్రీనివాసుడి పక్కన ముచ్చటగా ఒదిగిపోయిన అలమేలు మంగమ్మ ఉత్సవ వైభవం అపూర్వం. ఆ అమ్మ భక్తులకు వెలకట్టలేని అమృతత్వాన్ని అందించే మహత్తర యజ్ఞం. మరి మనము అలమేలు మంగమ్మ పసిడి సింహాసన శోభిత కళ్యాణ వీక్షణాన్ని ఒకసారి ఆస్వాదిద్దాం. మంచి ముత్యం, మేలి పగడం, పచ్చ కర్పూరం, పద్మావతీదేవి పూజకు పసిడి కలసం పెట్టరే అంటూ సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని భక్తులు మనసారా కీర్తించి పరవశిస్తారు. శ్రీహరి పట్టపురాణిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులో కొలువైన నిత్యానుపాయిని అలమేలు మంగమ్మ. పద్మ సరోవరంలో బంగారు సహస్రదళ పద్మంలో శ్రీ మహావిష్ణువు ప్రార్థనకు సంతసించి ప్రత్యక్షమైన కరుణాంతరంగిణి పద్మావతీదేవి. భక్తిగా నమస్కరించిన ప్రతి భక్తుడిపై అనురాగపు జల్లులను సిరులుగా కురిపించే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి. అందుకే ఆ అమ్మ దర్శనం తిరుమల శ్రీవారి భక్తులకు మహద్భాగ్యం. ఇంకా చెప్పాలంటే హరిదేవేరి సిగ్గుల మొగ్గ అవుతుండగా శ్రీహరితో ఆ అమ్మకు జరిగే కళ్యాణోత్సవ సోయగాన్ని వీక్షించడం తమ జన్మజన్మల భాగ్యంగా భావిస్తారు భక్తులు. నేడే పెండ్లి వేడుక అంటూ అన్నమాచార్యులంతటి మహాభక్తులెందరో ఆ అమ్మ వైభవాన్ని, ఉత్సవ రమణీయతను, కళ్యాణోత్సవ ప్రాశస్త్యాన్ని వేణోళ్ళ కీర్తించారు. ఆధ్యాత్మిక భక్తి తరంగాల జల్లుల్లో తడిసి పరవశించారు. ఇక సామాన్య మానవులమైన మన మనోస్థితిని పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ శుభవేళ అదుపు చేయడం ఎవరి శక్యం కాదు. అందుకే నిత్యం తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తకోటి ఆ మధురోత్సవాన్ని తనివి తీరా తిలకించి భక్తి ప్రపత్తులతో అమ్మ కళ్యాణ వైభవంలో భాగస్వాములై ఆధ్యాత్మిక రససంద్రంలో మునకలేస్తుంటారు. ధగధగా మెరిసే ఆభరణాల వెలుగులకు మరింత వన్నెలద్దుతున్నట్లుండే బంగారు మేనిఛాయ వర్ణకాంతులతో ద్విగుణీకృత సౌందర్య శోభిత మందార మకరందాలను ఒరచూపులతో శ్రీనివాసుడిపై వెదజల్లే అలమేలు మంగమ్మ దివ్య కటాక్ష వీక్షణం
అద్భుతం. అందులోనూ టీటీడీ నూతనంగా తయారు చేసిన ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై సిరుల తల్లి రాజవైభోగం చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పడానికి సాధ్యపడదు. వేద మంత్రాలు, మంగళధ్వనుల నడుమ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో కన్నుల పండుగగా సాగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవం స్వర్ణ సింహాసన శోభతో మరింత రెట్టింపు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోందని చెప్పవచ్చు. దాదాపు 73,198 రూపాయల వ్యయంతో ఈ బంగారు సింహాసనాన్ని టీటీడీ రూపొందించింది. ఇందుకోసం 24 క్యారెట్ల 2 కేజీల 540 గ్రాముల బంగారం, 105 కేజీల 386 గ్రాముల రాగి, 10 కేజీల 185 గ్రాముల ఇత్తడిని వినియోగించారు. తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నిత్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో బంగారు సింహాసనంపై భక్తిరసభరితంగా జరిగే శ్రీ పద్మావతీదేవి కళ్యాణోత్సవాన్ని ప్రపంచ నలుమూలల ఉన్న అమ్మవారి భక్తులు నయనానందకరంగా తిలకించి ఆనంద నందనోత్సాహంతో పులకిస్తుంటారు. తాము ఎక్కడ ఉన్నా స్వయంగా తిరుచానూరు అలమేలు మంగమ్మ సన్నిధిలోనే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామనే మధురానుభూతికి లోనవుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సమీపంలోని మహాత్మానగర్ శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో గోశాలను ఘనంగా ప్రారంభించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజిస్తే సర్వశుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో పరిసర ప్రాంత వాసులు గోశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని గోమాతను పూజించారు. అనంతరం గోశాల ప్రాంగణంలో శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కోలాహలంగా సాగింది. అలాగే శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామివారికి కార్తీక శనివార పూజలు వేడుకగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దేదీప్యమానంగా అలంకరించి అష్టోత్తర పూజాదికలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టును కార్తీక దామోదరుడిగా ఆరాధించి నివేదనలు సమర్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామ్నగర్లోని భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగ పూజలను, ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక కడపలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి పల్లకి సేవ వేడుకగా సాగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా వాసవిదేవి మూలమూర్తికి కుంకుమ పూజాదికలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. నవనరసింహ క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి క్షీరాభిషేకం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసం శనివారం సందర్భంగా స్వామివారికి అత్యంత రమణీయంగా జరిగిన క్షీరాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి విశేష పూజాదికలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా అమ్మవారిని లక్ష గాజులతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో అమ్మలగన్న అమ్మ శ్రీ దుర్గా భవానీ దేవిని మనసారా సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస సమీపంలోని పంజంగి శ్రీ వెంకటేశ్వరాలయంలో కార్తీక మాసం పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో అష్టోత్తర పూజాదికాలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతపురంలో చెరువు కట్టపై వేంచేసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణరజిత ముత్యాల ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి తరించారు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని శ్రీ ముసలి రామాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజలలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో శంకుచక్ర త్రినామ సహిత శివలింగార్చనను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలతో ఆకాశ దీపాన్ని వెలిగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మహబూబ్ నగర్ లోని కంచికామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక శనివార పూజలు వైభవపేతంగా జరిగాయి. స్వామివారిని స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. మహబూబ్ నగర్ మధురా నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు పవనసూతుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటు నాగేంద్రనగర్ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా యాగశాలలో హోమాది క్రతువులను పూర్తి చేసి నూతన విగ్రహాలకు పంచగవ్య ప్రాసన నిర్వహించారు. తిరుపతికి 48 కిలోమీటర్ల దూరంలో కైలాసనాథ కోన నిలబడి ఉంది. ఈ కైలాసనాథ కోన ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులతో కైలాసనాథ కోన నిత్యం సందడిగా ఉంటుంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతూ నిత్యం భక్తజన సంద్రంగా దర్శనమిస్తుంది కైలాసనాథ కోన. ఎత్తైన పవిత్ర తీర్థరాజంతో శోభాయమానంగా దర్శనమిచ్చే కైలాసనాథ కోన అందాలను తిలకించడానికి భక్తులు ఉత్సుకత చూపిస్తారు. తిరుపతి చెన్నై మార్గంలో నారాయణవనం సమీపంలో నిలవైన కైలాసనాథ కోన దర్శనీయ స్థలంగా భాసిల్లుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన కైలాసనాథ కోన ఈ శిఖర భాగంలో 120 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకముఖ పర్వతాల నుంచి జాలువారే ఈ జలపాతం 7 బావుల గుండా ప్రవహిస్తుందని స్థల పురాణం. 7 ఏడాది పొడవున జలకళతో ప్రవహించడం ఈ జలపాత విశేషం. ఇక్కడ స్నానం చేస్తే దీర్ఘకాల వ్యాధులతో పాటు ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ అతిథి గృహంలో భక్తులు వసతి పొందవచ్చు. ప్రకృతి రమణీయతతో జలపాత సోయగాలతో అలరారుతున్న ఈ పుణ్యధామం ఎంతో ఆసక్తికరమైన పురాణ ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. పూర్వం నారాయణవనంలో తిరుమల శ్రీవారి కళ్యాణం జరిగే సమయంలో సకల దేవతలు విచ్చేశారు. అప్పట్లో కైలాసవనం ఈశ్వరుడికి విడిది కేంద్రంగా ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనంతరం అగస్త్య మహాముని కోరిక మేరకు కైలాసనాథుడు శ్రీ కామాక్షి సమేతంగా ఇక్కడే వెలసి భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కొలువులో అష్టదిగ్గజ కవులలో ఒకరైన ధూర్జటి మహాకవి రచించిన 108 శైవక్షేత్రాల మహాత్మ్యంలో కైలాసనాథ కోన ప్రాశస్త్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. కైలాసనాథ కోనలో ఆలయానికి కుడివైపున ఉన్న జలపాతం నిరంతరాయంగా ప్రవహిస్తూ భక్తులను కనువిందు చేస్తూ ఉంటుంది. కైలాసనాథ శివాలయ సందర్శనానికి వచ్చే భక్తులు ఈ జలపాత సోయగాలను వీక్షించి పరవశం చెందుతారు. కైలాసనాథ కోనకు ప్రవేశ మార్గంలో నాగేంద్రస్వామి సన్నిధి ఉంది. ఇక్కడ ఉన్న పుట్టలో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే కైలాసనాథుడి ఆలయానికి పక్కనే అగస్త్యేశ్వరుడు, దక్షిణామూర్తి, లింగోద్భవుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, కామాక్షీదేవి, దుర్గాదేవి, నృత్య గణపతి, సూర్య భగవానుడు, వీరభద్రుడు దర్శనమిస్తారు. కొండ పైభాగంలో ఉన్న ఊటబావి నుంచి నీరు ఆలయంలోకి ప్రవహిస్తూ ఉండడం విశేషం. ఈ నీటితోనే స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, ఆరాధనలు, రుద్రాభిషేకాలను వేడుకగా జరపడం సంప్రదాయం. మహాశివరాత్రి రోజు 12:30 గంటలకు లింగోద్భవం జరిగే సమయంలో కైలాసనాథుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి తర్వాతి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల పండుగగా జరుగుతుంది. ఇక చైత్ర పౌర్ణమి రోజు కైలాసనాథ కోనలో కొండ పైభాగంలో దీపం వెలిగించి స్వామివారికి ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ తీర్థ సందర్శనానికి ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకర జలపాత అందాలతో నిత్యం హరనామ స్మరణతో అలరారే కైలాసనాథ క్షేత్ర సందర్శనం సర్వశుభప్రదం.
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి కాలిబాటలో వెళ్లే భక్తులు ముందుగా తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పాదాల మండపంలోని శ్రీవారి ఆలయంలో స్వామివారి పాదాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పలువురు మహిళా భక్తులు కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని పాదాల మండపం ప్రాంగణంలో పిండి దీపాలను నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీహరి పట్టుపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతి నుండి తిరుచానూరుకు వెళ్లే మార్గ మధ్యలో భారీ కటౌట్లను ఆర్చీలను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడలిలో విద్యుత్ దీపాలంకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పుష్కరిణి చుట్టూ విద్యుత్ దీపాలతో తయారు చేసిన పలు దేవతామూర్తుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక ఆలయ నాలుగు మాడు వీధుల్లో రంగురంగుల హరివిలులు ఆలయ గ్రిల్స్లను పరిశుభ్రం చేస్తున్నారు. అలాగే ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం ప్రాంగణంలో అష్టలక్ష్మి దేవతల కటౌట్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడానికి అవసరమయ్యే ప్రత్యేక షెడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరీశుడి గరుడ సేవతో యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బాలాలయం ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. వెండిజోడు ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణలో కొలువైన స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు యాదగిరీశుడి గరుడ వాహన సేవను వీక్షించి తరించారు. అలాగే యాదగిరి గుట్ట కింది భాగంలో వేంచేసిన పద్మాలయంలో శ్రీ మణిదీపేశ్వరి అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా సాగింది. కలశస్థాపన కలశారాధనలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన పిదప పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి అమ్మవారికి అభిషేకం జరిపారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కార్తీక లక్షదీపోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు హరహర మహాదేవ నామస్మరణతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. అనంతరం పాఠశాల ఆవరణలో భక్తి ప్రపుత్తులతో దీపాలను వెలిగించి కార్తీక దామోదరుడి కృపకు పాత్రులయ్యారు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష స్వాములు అమ్మవారికి పడిపూజ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వచ్చే నెలలో నిర్వహించే చండీయాగాన్ని పురస్కరించుకుని మండల దీక్షతో భక్తులు భవానీమాల స్వీకరించారు. ఈ సందర్భంగా భవానీ స్వాములు పడిపూజతో భవానీ నామస్మరణలు చేస్తూ నిష్టగా అమ్మవారిని సేవించారు. సిద్దిపేటలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో మహాగణపతి యాగం వైభవపేతంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి కవచం స్వర్ణాభరణాల ఊరేగింపు కార్యక్రమం కోలాహలంగా సాగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఆపై స్వామివారి పాదాల చెంత ఆభరణాలకు విశేష పూజాదికాలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆభరణాల ఊరేగింపు ఘనంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని కమ్యూనిటీ హాల్లో శ్రీ సుదర్శన నారసింహ ఏకాదశ కుండాత్మక మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. 7 రోజుల పాటు జరిగే ఈ యాగంలో మొదటి రోజు శ్రీమాన్ వ్రతధార రామానుజ జియర్ స్వామి ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. యాగశాలలో శాస్త్రోక్తంగా కలశస్థాపన కలశపూజ హోమాలను నిర్వహించారు. మహబూబ్నగర్ పట్టణంలో గ్రామదేవతగా కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు. రంగారెడ్డి జిల్లా హస్తినపురం సాగర్ రోడ్డులో కొలువైన శ్రీ గణపతి ఆలయంలో శతచండీ యాగాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. యాగంలో భాగంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశస్థాపన ఋతుకరణం నవగ్రహ హోమం లక్ష్మీ హోమం చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం ఈ యాగంలో అర్చక స్వాములు వేదోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి సహస్రనామార్చనలు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ పట్టణంలోని పెద్దరామ మందిరంలో తెలంగాణ సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజలు చతుష్షష్టి పూజలు హోమాలను వేద పండితులు నిర్వహించారు. యాగశాలలో నిర్వహించిన హోమంలో వేదోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజన వేదిక శనివారం రాత్రి జరిగిన భరతనాట్య సంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆధ్యాత్మిక కాంతలను వెదజల్లింది. చెన్నైకి చెందిన చిత్ర మురళీధరన్ బృందం నాట్య నీరాజనం శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 28 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.